కళ్యాణ్ చాలా తక్కువ సమయంలో తన క్రేజ్ ను ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో. మెగా బ్రదర్ గా పరిచయం అయినప్పటికీ ఎప్పుడూ ఎక్కడా కూడా చిరంజీవిని అనుకరించే ప్రయత్నం చేయలేదు. తనకంటూ ఒక బాడీ లాంగ్వేజ్, తనకంటూ ఒక స్టైల్ ను ఆయన సెట్ చేసుకున్నారు. యూత్ ను, మాస్ ను పూర్తి స్థాయిలో తన వైపుకు తిప్పేసుకున్నారు. అదే సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా అపజయాలకు అతీతమైన ఇమేజ్ ను సంపాదించుకోగలగడం ఆయన గొప్పతనం. అలాంటి పవన్ కళ్యాణ్ ఒక సినిమాకి ఎంత పారితోషికం తీసుకుంటున్నారనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అత్తారింటికి దారేది సినిమా సమయంలో ఆయన 30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లుగా వార్తలు షికారు చేశాయి. చాలా గ్యాప్ తర్వాత ఆయన వకీల్ సాబ్ తో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకి ఆయన ఎంత తీసుకుని ఉంటారనేది అందరిలో తలెత్తే ప్రశ్న. ఈ సినిమాకి గాను ఆయనకి పారితోషికంగా 50 కోట్ల వరకు ముట్టిందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో వాస్తవం ఎంత అనేది అలా ఉంచితే అందరూ ఈ విషయాన్ని గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.